हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल लेट्स अचीव इट। फ्रेंड्स, फिब्रवरी 10 2022 संबंधी करंट अफेयर्स इप्पुडु मनं ई वीडियो चूसुकुंदां। विदेशी ड्रोन दिगुमतिपै निषेधं विधिस्तू प्रकटन जारी चेसिन डायरेक्टरेट जनरल आफ् फारिन ट्रेड डीजीएफटी विदेशी ड्रोन दिगुमतिपै निषेधं विधिस्तू डायरेक्टरेट जनरल आफ् फारिन ट्रेड डीजीएफटी इटीवल ఒక ప్రకటన జారీ చేసింది। ఎందుకు ఈ విదేశీ డ్రోన్ల దిగుమతిపై ఎందుకు నిషేధం విధిస్తూ ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది? ఎందుకంటే దేశంలో డ్రోన్ల తయారీని ప్రోత్సహించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది। ఈ నిషేధం నుంచి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రక్షణ భద్రత అవసరాలకు డ్రోన్లను దిగుమతి చేసుకోవడంపై మినహాయింపు ఇచ్చినట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది। డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ DRDL నూతన డైరెక్టర్ గా ఇటీవల GA శ్రీనివాసమూర్తి నియమితులు అయ్యారు। DRDL నూతన డైరెక్టర్ గా ఇటీవల GA శ్రీనివాసమూర్తి నియమితులు అయ్యారు। ఇక్కడ మనకు DRDL ఇది వచ్చేసి DRDO కి చెందినటువంటి ఒక సంస్థ। ఈ సంస్థ నూతన డైరెక్టర్ గా ఇటీవల GA శ్రీనివాసమూర్తి నియమితులు అయ్యారు। ఈ DRDL అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్ లో ఉంది। ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు? ఎప్పుడంటే ఫిబ్రవరి 2। ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 2। వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి 2। ఈ 2022 సంవత్సరానికి గాను తొలిసారిగా ఈ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని యుఎన్ ఇంటర్నేషనల్ డేగా నిర్వహించడం జరుగుతుంది। 2022 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం థీమ్ ఇతివృత్తం ఏంటంటే వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్। 2022 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం థీమ్ ఇతివృత్తం ఏంటంటే వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్। ICC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు 2021 ఎవరు పొందారు? ఎవరంటే న్యూజిలాండ్కి చెందినటువంటి డెరైల్ మిచెల్। న్యూజిలాండ్కి చెందినటువంటి డెరైల్ మిచెల్ ఇటీవల ICC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు 2021 గెలుచుకోవడం జరిగింది। కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఇటీవల డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ నియమితులు అయ్యారు। డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా నియమితులు అయ్యారు। ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ 2022 టైటిల్ విజేత ఎవరు? ఎవరంటే జపాన్। జపాన్ వచ్చేసి ఇటీవల ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ 2022 టైటిల్ని గెలుచుకోవడం జరిగింది। దీని ద్వారా మూడవసారి ఈ టైటిల్ని జపాన్ గెలుచుకుంది। దక్షిణ కొరియాపై గెలిచి ఈ టైటిల్ని జపాన్ గెలుచుకుంది। ఈ టోర్నమెంట్లో భారత్ మూడవ స్థానంలో నిలిచింది, అంటే కాంస్యంని భారత్ గెలుచుకుంది। ఈ టోర్నమెంట్ ఒమన్ రాజధాని అయినటువంటి మస్కట్లో జరిగింది। వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డు ఎవరు పొందారు? ఎవరంటే భారత హాకీ ప్లేయర్ అయినటువంటి పిఆర్ శ్రీజేష్ ఇటీవల వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డుని గెలిచాడు। ఈ అవార్డు పొందినటువంటి రెండవ భారత ప్లేయర్గా ఈ పిఆర్ శ్రీజేష్ నిలిచాడు। గతంలో అంటే తొలిసారిగా రాణి రాంపాల్ 2019లో ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది। సో వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డుని పిఆర్ శ్రీజేష్ ఇటీవల గెలుచుకున్నాడు। ఐపీఎల్లో కొత్తగా చేరిన అహ్మదాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ అనే పేరును పెట్టినట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది। సో ఇటీవల ఐపీఎల్లో చేరినటువంటి అహ్మదాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ అనే పేరును ఆ ఫ్రాంచైజీ పెట్టినట్లు ప్రకటించింది। తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటిష్ కౌన్సిల్ ఏ విషయంలో ఈ అవగాహన ఒప్పందంని కుదుర్చుకుంది? ఇందులో అంటే నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య, సాంస్కృతిక మార్పిడిపై పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఇటీవల బ్రిటిష్ కౌన్సిల్ ఒక అవగాహన ఒప్పందంను కుదుర్చుకుంది। COVID-19 రోగుల చికిత్స కోసం నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే అయినటువంటి ఫ్యాబి స్ప్రే అనే బ్రాండ్ పేరుతో దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించినటువంటి గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ। సో ఫ్యాబి స్ప్రే అనే ఒక నాసల్ స్ప్రేను ఇటీవల గ్లెన్మార్క్ ఫార్మా
విడుదల చేసింది. ఈ ఫ్యాబి స్ప్రే కోసం కెనడాకు చెందినటువంటి శానిటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు గ్లెన్మార్క్ ఫార్మా తెలిపింది. సో కోవిడ్-19 రోగుల చికిత్స కోసం నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే అంటే ముక్కులో వేసేటువంటి ఒక స్ప్రే, ఫ్యాబి స్ప్రే అనే పేరుతో ఒక బ్రాండ్ని దేశీయ మార్కెట్లోకి గ్లెన్మార్క్ ఫార్మా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ చైర్పర్సన్గా ఇటీవల పి శిరీష యాదవ్ నియమితులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ చైర్పర్సన్గా పి శిరీష యాదవ్ ఇటీవల నియమితులు అయ్యారు. గాంధీస్ అసాసిన్ ది మేకింగ్ ఆఫ్ నాథూరామ్ గాడ్సే అండ్ ఇస్ ఐడియా ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ధీరేంద్ర ఖేజా రచించారు. గాంధీస్ అసాసిన్ ది మేకింగ్ ఆఫ్ నాథూరామ్ గాడ్సే అండ్ ఇస్ ఐడియా ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ధీరేంద్ర కె ఝా రచించారు. NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ కాంపిటీషన్లో 2 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నటువంటి తెలుగు షార్ట్ ఫిల్మ్ అయినటువంటి స్ట్రీట్ స్టూడెంట్, అనే షార్ట్ ఫిల్మ్ NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ కాంపిటీషన్లో 2 లక్షల రూపాయల ప్రైజ్ మనీని ఇటీవల గెలుచుకుంది. నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు? ఎప్పుడంటే జనవరి ఇరవై ఐదున నేషనల్ ఓటర్స్ డే అంటే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని భారత్లో జరుపుకోవడం జరుగుతుంది. సో 2011 నుంచి ఈ నేషనల్ ఓటర్స్ డేని జనవరి 25 జరుపుకోవడం జరుగుతుంది. 2022 నేషనల్ ఓటర్స్ డే థీమ్ ఇతివృత్తం ఏంటిదంటే మేకింగ్ ఎలక్షన్స్ ఇంక్లూజివ్, యాక్సెసిబుల్ అండ్ పార్టిసిపేటివ్. 2022 నేషనల్ ఓటర్స్ డే థీమ్ ఇతివృత్తం ఏంటిదంటే మేకింగ్ ఎలక్షన్స్ ఇంక్లూసివ్, యాక్సెసిబుల్ అండ్ పార్టిసిపేటివ్. సో జనవరి 25 నాడు ప్రతి సంవత్సరం కూడా నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. 2011 నుంచి జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవి ఫిబ్రవరి 10, 2022 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ విషయాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు, ఇటువంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు, గుడ్ బై.